రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గండంలో కేసీఆర్ కొట్టుకుపోతారని కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మోసం చేశారని తాండూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ను మోసం చేసిన రోహిత్ రెడ్డిని ఓడించి తీరుతామని అన్నారు. ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం చైర్మన్ మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ చర్చ సాగుతోందని బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువస్తే రాహుల్ గాంధీ పోరాడి రైతుల పక్షాన నిలబడ్డారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఒక ఎకరాకి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. మన హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి నిన్న రాజీనామా చేయడం జరిగింది. నేను గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారు, మన పిసిసి అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు నిర్మల్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి సాధారణంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న ఉద్దేశంతో మనోహర్ రెడ్డి గారిని సాధారణంగా మన కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన తర్వాత తాండూరులోనే మన జిల్లా కార్యాలయం ఉంది కాబట్టి తాండూరులోనే ఒక ప్రోగ్రామ్ పెట్టాలి, ఎందుకంటే మనకు వికారాబాద్ పరిగెట్ సైడ్ కార్యాలయాలు లేవు కాబట్టి. ఇది మాణిక్రావు గారు, చంద్రశేఖర్ గారు కష్టపడి ఇక్కడ మన పార్టీ కార్యాలయం పెట్టారు కాబట్టి ఇక్కడనే మనం ఆ జైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకు అందరు కూడా పేరు నమస్కారం తెలుపుకుంటూ అన్న నిన్ననే రామ్మోహన్ గారిని, ప్రసాద్ గారిని, త్రిపుదల గారు అందరు కూడా నిన్న మా గృహానికి వచ్చి ఖచ్చితంగా మీరు పార్టీలకు రావాలని చెప్పి ఆహ్వానించినప్పుడు తప్పకుండా మా సేవలు అవసరం ఉంటే వికారాబాద్ జిల్లాలో మా సేవలు ఎక్కడ అవసరమున్నా తప్పకుండా వస్తామని చెప్పి ఎందుకు రావడమో నిన్న కారణం కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. సభాముఖంగా పార్టీకి రిజైన్ చేయడం కూడా ఎందుకు చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కంటే 34 సంవత్సరాలు ఒక వ్యక్తితో పనిచేస్తాం. ఆశాభాషిగా ఎన్నడూ కూడా పార్టీలు చిల్లరగా పార్టీలు కూడా మా జీవితంలో ఇప్పటి వరకు పార్టీలు ఎప్పుడు కూడా మారవలేము. కొన్ని రోజుల నుంచి కూడా ఒక్క ఆధిపత్యమే కాన్సన్సిస్టెన్సీలో నడవడం, మేము కార్యకర్తలకు ఎక్కడ కూడా వాళ్ళకు లాభం చేయలేకపోతున్నాం, ప్రజలకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకు అన్ని విధంగా అనుకూలంగా వాళ్ళకి ఎక్కడ కూడా పని చేయలేకపోతున్నాము. కాన్సెన్సీలో ఒక్కరి ప్రాబ్లమే, ఒక్కరు ఆధిపత్యమే నడుస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. ఇదే విషయం గట్టిగా ఒక మీరందరూ కూడా మనని ఎవడైతే మోసం చేసిండు వాడి బాధాలను నడుంగట్టాలి. ఎందుకంటే ఎవడిని ఏడైతే చేసిండో, ఏడైతే మనం మోసం చేసిండో వాడిని తొక్కకపోతే మరి మీరంతా వేస్ట్. ఎందుకంటే కష్టపడి గెలిపిస్తే మిమ్మల్ని సర్వనాశం చేసి పార్టీ మారడం జరిగింది కాబట్టి మీ అందరికి కూడా నేను ఒకటే విన్నవించుకోవడం జరుగుతా ఉంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే తాండూరు కాంగ్రెస్ పార్టీ అంటే కంచుకోట, 9 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ప్రాంతం ఇది. ఒక 2 సార్లు టీడీపీ ఉంటే ఒక్కసారి మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. మనని నమ్మి గొంతు కోసి 15 రోజుల ముందు వచ్చి టికెట్ తీసుకుని గొంతు కోసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేసి వెళ్లిపోయిందని చెప్పి కూడా సభాముఖంగా కొట్టా ఉన్నాం. ఎందుకంటే కొంతమంది వస్తారు నిజంగా కార్యకర్త, నిజంగా లీడర్ అనేటోడు ఏదో ఒక పార్టీలో ఉండి సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు, ఏదో ఒక పార్టీలో ఉంటాడు. కానీ ఒకవేళ సేవ చేయనటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డి వచ్చి మనం ఏ విధంగా మోసం చేసినో మీ అందరికి తెలుసు. ఇది విచిత్రమైన సంఘటన. అధికారం వదిలి, అధికారం వదిలేసి అధికారం లేని పార్టీలకు వస్తున్నాడు అంటే మనోహర్ రెడ్డి గారి గొప్పతనం ఉన్నది. ఈ చేరికలు
ఈ చేరికలంతా రాష్ట్రమంత జరిగిన కారణం గౌరవ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి కష్టమని చెప్పేసి సభాపతి చెప్పింది ఒకరి గండంలో ఒకరు పోతారని నిజంగానే కేసీఆర్ గండంలో రేవంత్ రెడ్డి గారు అది ఒకటి కాదు ఆయన ఇంటికి చెప్తాడు ఆయన మదా చేస్తాడు నిజమంటున్నాం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాడు కేసీఆర్ కొడుకు అల్లడు గళ్ళకు గజ్జలు కడతాం తిరుగుతున్నాడు రాష్ట్రం ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాడండి మళ్ళీ ఏమైంది తెలియదు మనకి ఇంకా ఇక మీకే తెలియాలి ఏమైంది మా అన్న తెలవాలి పంతులకు తెలవాలి ఏమైంది వెళ్తలేడు గోళీలు మోస్తున్నారు తెలియదు రేవంత్ రెడ్డి భయానికి ఏమన్నా తెరమీకి వచ్చిందా తెలియదు కానీ వెళ్తలేడా మరి మరి ముఖ్యంగా తాండూరు వాస్తవంగా నేను మీ అందరికి కోరేది ఒకటే ఎవరైతే పెద్ద ఎత్తున మేము ఇక్కడ టికెట్ ఇచ్చి పార్టీని గెలిపిస్తే మన తాండూరు ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కాంగ్రెస్ అభిమానం మోసం చేసిపోయిన వ్యక్తిని ఓడించాలంటే అంతకంటే బలమైన వ్యక్తి మనకు కావాలి కాబట్టి అది పిసిసి అధ్యక్షులు నిర్ణయం చేస్తారు కాబట్టి దాని గురించి మేము ఇవాళ వీటికి రావడం జరిగింది మా పత్రికా మిత్రులకు తెలిసిపోయినప్పటికీ మళ్ళా క్వశ్చన్స్ వేసి అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు ముఖ్యమంత్రి పేదల ప్రభుత్వం ఏర్పడబోతుంది.